టుడే 17 ఆగస్టు 2024. టుడే న్యూస్ పేపర్ హైదరాబాద్. దేవరకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరప్షన్ కింగ్స్. వీలు కుదిరితే చేతికి ధనం లేదా ఫోన్పే చేయండి. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సమస్యకు రేటుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు, సమస్య ఏంటో చెప్పండి, రేటు మేము ఫిక్స్ చేస్తాం. ప్రైవేట్ వ్యక్తి చేతిలో దేవరకొండ రిజిస్ట్రేషన్లో అందిన కాడికి దోచుకుంటున్న వైన్యం. దేవరకొండ పట్టణం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ 3 పువ్వులు 6 కాయలుగా అధికారులు పంట పండుతుందనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేవరకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఒక ప్రైవేటు వ్యక్తి కనుసన్నెలలో నడుస్తుందనే నమ్మగలమా అంటే నమ్మి తీరాల్సిందే. అతని చేతి తడపనిది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎలాంటి ఫైలు లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వీలు కుదిరితే డబ్బులతో చేతులు తడపాలి, లేదంటే ఫోన్పే ద్వారా పైకం అప్పజెప్పాల్సిందే. గత కొన్నేళ్ళుగా అక్కడే పాతుకుపోయి ప్రభుత్వ అధికారులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వచ్చిన వారికి మధ్యవర్తిగా వ్యవహరించి భారీగానే మూట గట్టుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మెజిస్ట్రేట్ తెలియకుండా ఎన్నో పనులు జరుగుతున్నాయని, అవి వీలు కుదిరితే మెజిస్ట్రేట్ కూడా చూసి చూడనట్టు వివరించి వచ్చిన అక్రమ సంపాదనలో బాగా పంపిణీలు చేసుకోవాలని అర్థమవుతుంది. దేవరకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏ మెజిస్ట్రేట్ వచ్చినా ప్రైవేటు వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. నూతనంగా వచ్చిన మెజిస్ట్రేట్ షారూఖ్ అజ్మలు ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చక్రం తిప్పడం పెద్ద అక్షరంగా ఏం లేదని, గత కొన్నేళ్ళు ఏమి మెజిస్ట్రేట్ వచ్చినా తన దందాలు పరంపర సాగిస్తున్నాడని అందరికీ తెలిసిందేనని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరి దగ్గర హవక్ సాగిస్తున్నాడని కార్యాలయం ఆవరణలో చెవులు కోరుకోవడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చేసే తరుణంలో ఎలాంటి అవకతవకలు ఉన్నా లేదా డాక్యుమెంటరీ సరిగా లేకపోయినా తప్పుడు పత్రాలతోనైనా పని కానిస్తామంటూ బహాటంగా నిర్మోటంగా రిజిస్ట్రేషన్ కాడికి వచ్చే బ్రోకర్లకు చెప్పడం జరుగుతుంది. జరుగుతున్న అక్రమాలపై మెజిస్ట్రేటు షారీఖ్ హజ్మల్ దృష్టికి తీసుకెళ్లగా చూసి చూడనట్లు వెళ్ళాలని, ఇవన్నీ కామన్ అనే విధంగా ప్రవర్తిస్తున్న తీరును రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దేవరకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపైన ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని దేవరకొండ నియోజకవర్గం ప్రజలు కోరుతూ ఉన్నారు. అదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి క్లిప్సింగ్ మనం చూసినాం. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతూ ఉన్నారు.